జగన్ వెంటే ఉంటారని తేల్చిచెప్పారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి. కార్యకర్తల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారాయన. యువనేత చెబితే రాజీనామా చేస్తానన్నారు శేషారెడ్డి. ఓదార్పు యాత్ర అడ్డుకుని హైకమాండ్ తప్పు చేస్తుందని అభిప్రాయపడ్డారాయన. వైఎస్ వారసుడిగా జగన్ కు జనం బ్రహ్మరథం పడుతున్నారంటున్న శేషారెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ జగన్ రేపు తలపెట్టిన పర్యటనలో పాల్గొనేందుకు సిద్దమయ్యారు అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి శేషారెడ్డి. జగన్ వెంట ఆయన వెళ్ళడానికి గల కారణాలు ఏమిటో ఆయన తెలుసుకున్నాం సార్. చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీ పెట్టుకోవడానికి సిద్దమైన జగన్ వెంట మీరు వెళ్ళడానికి కారణాలు ఏంటి? మొట్టమొదటిగా మేము వైఎస్ అభిమానులు. వైఎస్ అని చూసి రాజకీయాలకు వచ్చాను. ఆయన యొక్క ఆశయాలు కానీ ఆలోచనలు కానీ సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితుడై నేను రాజకీయాలు రావడం జరిగింది. సో ఆయన కొడుకుగా మనకి జగన్మోహన్ గారు అభినేస్తాం, మేము ప్రేమిస్తూ ఉన్నాము. తర్వాత ఈయన వచ్చేటటువంటి టూరు విషయంలో చూసుకున్నప్పుడు ఆయన నా నియోజకవర్గం మీదకి వెళ్తున్నారు. సో మేము ఆయన ప్రేమించే వ్యక్తిగా, అంతేకాకుండా నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా 90% ఓటర్స్ ఆయన వైపే ఉండాలి అని చెప్పి నిర్ణయించారు. సో నాకు నిజానికి హైకమాండ్ ఎవరంటే నా యొక్క నాయకులు కార్యకర్తలే. కాబట్టి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించి తప్పనిసరిగా నేను జగన్కి వెళ్ళంటుంటాం సార్. అంటే ఇప్పటికీ ఇలా వెళ్ళినప్పటికీ భవిష్యత్తులో ఆయన పార్టీ పెడితే మీ నిర్ణయం ఎలా ఉంది? తప్పనిసరిగా ఆయన సపోర్ట్ చేస్తాం. అంటే జగన్ పార్టీలోకి చేరతారు? తప్పనిసరిగా. మీరు సీఎంతో కూడా మాట్లాడారు, సీఎం కూడా మిమ్మల్ని పిలిచి మాట్లాడారు, మీరే కలిసి స్వయంగా కలిసి ఆయనకి వివరణ ఇచ్చారు, సీఎం ఏమంటారు? చెప్పాను, నా నియోజకవర్గ ప్రజలు నాకు ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు ఏముంటారు నేను ఫాలో అవుతారు కాబట్టి. సో ఐ షుడ్ నాట్ బి ఏబుల్ టు కన్విన్స్ మై పీపుల్, దెన్ ఐ హావ్ టు ఫాలో మై పీపుల్స్ వర్డ్. సీఎం ఏమంటారు? దానికి కొంచెం బాధపడ్డారు. సో మీరు చూసుకుంటే మీ ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మీద తీవ్ర విమర్శలు చేశాడు జగన్. అలాంటప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా జగన్కు మద్దతు ఇవ్వడం అంటే నైతికంగా అది సమంజసమే అంటారు? అది మా యొక్క జగన్ యొక్క అభిప్రాయం బట్టి ఆధారపడి ఉంటుంది. ఆయన రాజీనామా చేయమంటే స్పష్టం. అంటే జగన్ మాత్రం ఇప్పటివరకైతే ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం లేదు, వైఎస్ ప్రభుత్వం ఇది, వైఎస్ ఆధ్వర్యంలో అధికారంలో వచ్చింది కాబట్టి 2014 వరకు ఇది అధికారంలో ఉంటుందన్నారు. అంటే మీరు మళ్ళీ ఆయన పర్మిషన్ తీసుకుని రాజీనామా విషయంలో ఆలోచించే అవకాశం? యాక్చువల్ గా ఏంటంటే జగన్ కూడా చెప్పేది ఏంటంటే, అందరూ చెప్పేది ఏంటంటే, వైఎస్ గారు కష్టపడి రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలకు అందించారు, ఇప్పట్లో ఎలక్షన్లు వచ్చి ప్రభుత్వాన్ని దెబ్బతీయడం మా లక్ష్యం కాదు కాబట్టి 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఇప్పుడు పడగొట్టమని చెప్పడం జరిగింది కాబట్టి ఫుల్ టూల్ అయింది. మీరు కూడా అప్పుడు దాకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారు? మొత్తంగా చూసుకుంటే జగన్ కి కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగిందని మీరు కూడా అంగీకరిస్తారు? అన్యాయం జరిగింది అని చెప్పొచ్చు. ఏం చెప్పారంటే ఓదార్పు యాత్ర అనేది అది వ్యక్తిగత యాత్ర అని చెప్తున్నారు. ఆయన పౌరులకుడి దగ్గర మాట్లాడడం జరిగింది. దానికి రాజకీయ ఉద్దేశం ఏమీ లేనప్పటికీ రాజశేఖర్ గారి గురించి కొంతమంది చనిపోయినప్పుడు వారి కుటుంబం దగ్గరికి వెళ్ళి నేను మీకు అండగా ఉంటానని చెప్పి చెప్పడం అనేది తప్పు కాదు. అది భారత సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం. సో దానికి అడ్డుపెట్టడం అవసరం లేదు. మరి ముఖ్యంగా కొంతమంది నాయకులు పనిగట్టుకుని జగన్ గారికి అటు హైకమాండ్కి దూరం పెంచడం అనేది చాలా బాధాకరమైన విషయం. జగన్ చేసిన తప్పు ఉంటే నీవు తప్పు చేశావని చెప్పినప్పుడు తప్పనిసరిగా మనం అడగొచ్చు. ఏ తప్పు చేయకుండా ఆయన ఎక్కడా కూడా కాంగ్రెస్ గమని ఒక్క పల్లెత్తు మాటం లేదు, కామెంట్ చేయలేదు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత యాత్ర. నేను నా తండ్రి చనిపోయినప్పుడు ఆయన చనిపోవడం తట్టుకోలేక చనిపోయినటువంటి వ్యక్తుల కుటుంబాలకు పరామర్శ చేస్తున్నా అని చెప్పినప్పుడు దానికి తప్పనిసరి హైకమాండ్ పర్మిషన్ ఇచ్చి ఉండాలి. కానీ హైకమాండ్ ఆపు చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. తద్వారా ఈనాడు యాక్చువల్గా నిజానికి ఆయనకి మరింత క్రేజ్ పెరిగింది అనే కారణం ఏంటంటే, ఎక్కడ హైకమాండ్ నొక్కడానికి ప్రయత్నం చేస్తుందో అక్కడే ప్రజల పట్ల, ప్రజలకి ఆయన పట్ల గౌరవం పెరిగింది. అందుకంటే ముఖ్యమైన విషయాలు ఏంటంటే, జనరల్గా సో రాజశేఖర రెడ్డి గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చూపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు చాలా స్టేట్స్లో ఉన్నాయి, కానీ ఏ స్టేట్లో ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించబడలేదు. ఒక రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఒక అభ్యాసం కానివ్వండి, ఒక పావుల వడ్డీ కానివ్వండి, ఒక పెన్షన్లు కానివ్వండి, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పుడు ఆ అన్ని సంక్షేమ కార్యక్రమాలని కూడా 100% చేయగల కెపాసిటీ సత్తా ఒక జగన్కే ఉందని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి తప్పనిసరిగా ఆ ప్రజలు అటువైపుకోవడం జరిగింది. జగన్ వాస్తవ ఉద్దేశాన్ని, దృక్పథాన్ని అర్థం చేసుకోలేని కాంగ్రెస్ అధిష్టానం దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదంటారా? నా దృష్టిలో మరలా జగన్ గారిని కాంగ్రెస్ అసలు పిలుస్తుంది అనుకుంటున్నాను. కాంగ్రెస్ అధిష్టాన వర్గం మళ్ళా జగన్ గారిని పిలుస్తుంది. తప్పనిసరిగా జగన్ గారు ఎప్పటికైనా
ముఖ్యమంత్రి అయితే ఈయన కొత్త పార్టీ పెట్టబోతున్నారు, ఆ పార్టీ సర్వైవల్ అవుతుందా? జనం ఆదరిస్తారు? తప్పనిసరిగా సర్వైవల్ అవుతున్నాయి, తప్పనిసరిగా సర్వైవల్ అవుతుంది. జగన్ పట్ల విపరీతమైనటువంటి నమ్మకం ఉంది. ఆ జగన్ మొట్టమొదటిసారి అవ్వటం అనేది ఖాయం, ఆ తర్వాత రెండోసారి అవటం అనేది ఆయన తండ్రిలాగే ఆయన కూడా ఈ సంక్షేమ అమలు చేయనట్లే తప్పనిసరిగా రెండోసారి కూడా కఠిన అవుతాడు. రాష్ట్రంలో చాలా పార్టీలు వచ్చినాయి, ప్రాంతీయ పార్టీలు, ఆ ప్రాంతీయ పార్టీలు కూడా లోకల్ గా ఉన్న నాయకులను లక్ష్యంగా చేసుకున్నారు. అయితే జగన్ పార్టీ పెట్టక ముందే సోనియా గాంధీని టార్గెట్ చేసుకున్నారు, సోనియా గాంధీతో ఢీకొంటున్నారు. ఆయన ఈ విషయంలో అంటే ఏడాదిన్నర మాత్రమే ఆయనకు రాజకీయ అనుభవం ఉంది, ఈ అనుభవంలో ఆయన నెగ్గుకు రాగలుగుతారా? ఎన్టీ రామారావు రాజకీయ అనుభవం ఏముందండి? ఆయనకి రాజకీయ అనుభవం లేదు కదా, నట్ట తప్పిస్తే ఏమి తెలియదు కదా, ఆయన సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడా లేదా? అలాగే యువకుడు, చదువుకున్నవాడు, వ్యాపారవేత్త, తప్పనిసరిగా ఆయన డెఫినెట్గా విల్ ప్రూవ్ ఏ గుడ్ సీఎం. ఓకే, థ్యాంక్ యూ సార్.